పోయినసారి 3 నెలల ముందే టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు, ఇంకా టికెట్ ఇవ్వట్లేదేంటి మరి? ఎలక్షన్ ఉంది కదా, ఆయన అందరికంటే ముందు ఇస్తాడుగా. కోటి కోటి రూపాయలు ఇచ్చి టికెట్లు ఇచ్చి బీ ఫారాలు కూడా 3 నెలల ముందు ఇచ్చిండుగా, ఇప్పుడు ఇయ్యడు ఎంపీలకి, అంతే కదండి. కనుక ఇంకా సిద్ధపాట్లు ఇంకా లేవు, ఇప్పుడు ఇంకా టికెట్ల అలాట్మెంట్ కూడా కావట్లేదు. సరే నన్ను పోటీ చేయమన్నాడు, నేను నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్ వేసేటప్పుడు కదా, అవునా కదండి. అది కూడా మీకు మీ సొంత ఊరు పుట్టిన స్థలం నుంచే మీకు పోటీ చేయడానికి మీకు అవకాశం వచ్చింది అన్న ఉద్దేశంతో ఇది పార్టీ చిన్న పార్టీ అంటే కాదు కాదు, మన క్యాడర్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి అన్ని చెక్ చేసుకోవాలి కదా మేడం, చెక్ చేసుకోవాలి కదా. నేను కొద్దిగా నాకు ఈ 3 డేస్ నుంచి ఈ నొప్పులు ఈ లేకపోతే నేను ఒక రౌండ్ వెళ్ళొచ్చేవాడిని. కానీ కేఏపాల్ గారు రేపు వరకు రేపు వెళ్తారేమో, వెళ్తే ఇక నేను ఆయన పర్మిషన్ తీసుకొని ఒక మాట ఫోన్లో నేను వెళ్ళి చూసుకొని వస్తే తప్ప నేను డిసైడ్ చేసుకోవాలి కదా. ఇంట్లో ఎక్కడ పొయ్యి ఉంది, ఎక్కడ గిన్నె ఉంది, ఎక్కడ గ్లాస్ ఉంది చూసుకోవాలి కదా మేడం. అది 7 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం. అయినా ఇంత సీనియర్ మీరు, ఇన్ని రకాల పెద్ద పెద్ద పార్టీల్లోంచి మారి మీరు ఎంతో ప్రజలకి మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు, నన్ను ఎవరు గెలిపించలేదండి, నేనే గెలిచా. మీరే గెలవ, మరీ అటుపోయిన ఎలక్షన్ అయితే నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. అంటే టీఆర్ఎస్ అంటే నాకు పాత సపరేట్ పార్టీలు కావండి, నన్ను ఎమ్మెల్యే చేసిందే కేసీఆర్. నన్ను ప్రెషర్ పెట్టి నేను ఏడిస్తే కూడా వదిలిపెట్టలేదు, నన్ను బలవంతంగా తెచ్చి మేకప్తోనే తీసుకుపోయి షూటింగ్ నుంచి నన్ను ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసినట్టు తీసుకుపోయి నామినేషన్ వేయించారు. ఆయన అక్కడ 3 నెలలు పండుకొని నన్ను గెలిపించాడు కూడా, అది వేరే విషయం. అందులో పాలిటిక్స్ నా వ్యాపారం నా వృత్తి కాదు, నేను సినిమా యాక్టర్ నా వృత్తి. ఓ సేవ చేయడానికి అందులో ఎన్టీ రామారావు గారు చెప్పారు కనుక వచ్చాను తప్ప, లేకుంటే నాకేమి ఎందుకండి ఇది రాజకీయం. అందుకనే చెప్పి అంత వాదించిన అంతసేపు కేఏపాల్ గారిని ఒప్పుకోడే, సరే నీ ఇష్టం అన్నయ్యగా ఏం చేస్తాం మనం, అది ఒక భాగం. కానీ ఏమాత్రం మనకు అక్కడ చూసుకొని కానీ పోటీ చేసి అంటే ఓడిపోవడం కోసం పోటీ చేయకూడదుగా, అంతే కదా మేడం. నా సొంతూరులో నా పరిస్థితి ఏంటి చూసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ అంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు, ఎక్కువ మంది 10 మెంబర్స్ గెలిచి ఉన్నారు, అందులో 7 కాన్స్టిట్యూన్సీలు నా ఎంపీ కిందికి వస్తాయి. ఈ 7ట్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. పోయినసారేమో ఈ 10 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ 10 ఓడిపోయి 10 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు. కనుక కొంచెం సెట్ చేసుకొని పోదాము అని ప్లాన్ చేస్తున్నాను. అంతేగాని ఇప్పుడు ఏదో ప్రజాశాంతి అని అది ఆయన నాకు ప్రాణం, నేను నువ్వు రా అన్నాడు, పోటీ చేయి అన్నాడు, చేయనన్న నమ్మను, పోటీ మాత్రం చేయను. నాకు ప్రచారం కూడా చేస్తాను, ఏదవాళ్ళని ఎంతోమందిని నేను ప్రచారం చేసి గెలిపించిన, మీరు నాకు ఎంతో ఇష్టమైన అందులో నా స్నేహితుడు. కేఏ పాల్ గారి గురించి అంటే తన పర్సనల్గా ఎలాంటి వ్యక్తి అంటారు, ఆయన గురించి అడిగితే ఏం చెప్తారు? నేను ఇప్పుడే చెప్పిన కదండి, దేవుని వాక్యం చెప్పేవి దేవుని బిడ్డ, దైవ సేవకుడు ఆయన. దైవ సేవకుడు ఈ మంత్రతంత్రాలు రావు కదండి, కనుక స్వతహాగా కైండ్ హార్టెడ్ వాళ్ళే ఉంటారు. నిజంగా ఒకప్పుడు ఆయన్ని దైవంతో సమానంగానే చూసేవారు. నిజమండి, నేను ఆయన అపాయింట్మెంట్ దొరకాలని ఆయన కలవాల, జస్ట్ ఆయన్ని చూడాలంటే కూడా ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక దేవుడితో సమానంగానే అంతే అలానే చూసేవారు. అవునండి, ఏంటి ఆ జనం, ఏంటి కనుచూపు కందని జనం, ఎవరో బండ్లు పెట్టి తీసుకుని తెచ్చుడోళ్ళు కాదు. అవునండి, సొంతకొచ్చిన వాళ్ళు. వాస్తవం అది. నేను వరంగల్కి ఎందుకు ఇంపార్టెన్స్, నేను నేను టికెట్ ఇస్తా పోటీ చేయనగానే ఓకే అన్నాను చూశారు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, ఈయన ఫ్రెండు కేఏపాల్ గారికి ఫ్రెండ్ అండి. ఈయన సంతింట్లోకి పోయినట్టు పోతాడు వైట్ హౌస్లోకి, ఆయన తీసుకొచ్చాడు వరంగల్లు ఆయన ప్రెసిడెంట్ కాకముందు. అంత అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఒక కామెడీ పీస్ లాగా ఎట్లా చూస్తున్నారంటే ఆయన రాజకీయంలోకి రావడం వల్ల అంటే ఆయనకు తెలియవు గనక మెయింటైన్ చేయటం రాదా, 2 విమానాలు సొంత విమానాలు ఉన్నాడు చెప్పండి,
ఏ దేశ కింగ్ని, ఏ దేశ ప్రెసిడెంట్ని నేను ఫోన్లో హలో హవ్ ఆర్ యూ అని మాట్లాడతాడు? మోడీ గారికి తెలియదా? అమిత్ షా గారికి తెలియదా? అమిత్ షా గారు ఎయిర్పోర్ట్కు పోయి రిసీవ్ చేసుకుంటాడే ఒక హోమ్ మినిస్టర్ హోదాలో, కేజ్రీవాల్ గారు అమెరికా నుంచి వచ్చిండనగానే ఎప్పుడు, ఎప్పుడో కాదు ఇప్పుడు తెలియదు ఆయనకి? పిచ్చోడైతే లేకపోతే ఏదో తెలివి లేనుడైతే ఆయన మాట్లాడటం రాదు, అలా లౌకికంగా మాట్లాడటం తెలీదు. ఆయన యథార్థం మాట్లాడి 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 అటనే అయిపోయాడు. రాటుదేళ్ళ రాజకీయం రంగు ముదర్ల ఆయన ఒంటి మీద,